ఇలా సత్వ రజస్ తమో వర్ణాలు మూడింటికి మూలమైనటువంటి వర్ణాలను ఆ ముఖ్యాలలో దర్శించినటువంటి వాళ్ళు రజస్ తమో గుణాలను లౌకిక సత్వగుణాన్ని పోగొట్టుకుని కేవల శుద్ధ సత్వగుణాన్ని వరంగా పొందుతారు. కాబట్టి దివ్యమైనటువంటి సీతారాముల కళ్యాణంలో వివాహంలో అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి తలంబ్రాల కార్యక్రమం, పిడికిన తలంబ్రాల పెండి కూతురు అని అన్నమాచార్యుల వారు కూడా కళ్యాణంలో తలంబ్రాల ప్రాముఖ్యతను చెప్పారు. ఎందుకంటే ఘోరమైనటువంటి పాపములు జన్మజన్మార్జితమైనటువంటి వారిని కూడా తొలగించగలవు భగవంతుని యొక్క కళ్యాణంలో ఒకరి శిరస్సున ఒకరు మహావిష్ణు స్వరూపుడు మహాలక్ష్మీ స్వరూపుడైనటువంటి దంపతులు వేసుకునేటువంటి తలంబ్రాలు కనుక ఆ తలంబ్రాలలో ఉండేటువంటి పవిత్రతను, తలంబ్రాలలో ఉండే తాదాత్మ్యతను, తలంబ్రాలలో ఉండే ఆకర్షణీయతను గమనించాలి. అందులో ముత్యాల తలంబ్రాలు, ముత్యాలు చంద్రునికి సాక్షి, ముత్యాల సముద్రంలో పుడతాయి. అవి సీతారాములు ఇరువురు కూడా పరస్పరం పుష్పమాలిక సమర్పణం చేసుకుంటూ ఉన్నారు. రామచంద్ర ప్రభు సీతమ్మ వారికి, సీతమ్మ వారు రామచంద్ర స్వామి వారికి పుష్పమాలిక ఉద్వర్తనం అంటే తన శరీరమంతా ధరించినటువంటి దాన్ని ప్రేమతో తన సహచరికి, ఏడడుగుల బంధం కలిగినటువంటి ధర్మపత్నికి రామయ్య తండ్రి సమర్పిస్తే, సీతమ్మ తల్లి తాను ధరించింది అర్చక సహకారంతో రామయ్యకు అది అలంకారంగా అందిస్తుంది. దంపతుల మధ్య ఉండేటువంటి అలమరికలు తొలగి దివ్య దాంపత్య ధర్మం ఏర్పడాలి అంటే భగవంతుని కళ్యాణంలో ఉండేటువంటి ఈ పుష్పవాదిక సమర్పణాన్ని తప్పకుండా వీక్షించాలి అని పెద్దలు చెప్పారు. కనుక అటువంటి పుష్పమాలిక సమర్పణంలో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పాల్పంచుకుందాం. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నారు. అటు పరస్పరం తలంబ్రాలు వేసుకుని తరువాత పుష్పమాలిక సమర్పణం చేసుకున్నటువంటి నవదంపతులకు ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఋతవ సాగరా ద్వీపా వేదా లోకాదిశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదమే దైత్య జనదో వజ్రధరస్య యత్ అది నిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. ఇందిరారమణ గోవిందా.